వైఎస్ఆర్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ అంటగాగుతున్నారు, కలిసిమెలిసి ఉన్నారు. వాళ్ళ అనుబంధం బలపడ్డదని, ఆ బలపడ్డ అనుబంధంలో భాగంగానే మీరు వైఎస్ఆర్ను పొగిడినరు, కోదండరాం గారిని దూషించిండ్రు. ఇవాళ నేను అడుగుతున్నా, కోదండరాం గారి నిబద్ధతను మీరు ప్రశ్నిస్తారా? కోదండరాం గారి చిత్తశుద్ధిని మీరు వేలెత్తి చూపుతారా తెలంగాణ పట్ల? కేసీఆర్ గారు ఇచ్చే జీత భత్యాల కోసం కక్కుర్తిపడి తెలంగాణ ప్రజల హక్కులను, తెలంగాణ ప్రజలు కడుతున్న పన్నుల్లో లక్షల కోట్ల రూపాయలు టెండర్లు పిలిచి ఆంధ్ర కాంట్రాక్టర్లు కట్టబెడుతుంటే కేసీఆర్ నోరు మెదపకుండా కూర్చున్న మీరు ఈరోజు కోదండరామ్ను తెలుగుదేశం పార్టీనో ఇంకో పార్టీనో మీరు ప్రశ్నిస్తారా? మీరు ప్రశ్నిస్తే మేము వినాలనా? ఇదేనా మీరు 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 తెలంగాణ ఉద్యమంలో నేర్చుకున్నది? ఇదేనా మీరు తెలంగాణ ప్రజలకు చెప్పదలుచుకున్నది? అంతెందుకు? ఈనాడు ప్రభుత్వం కానీ సాంకేతిక నిపుణులు కానీ ఒక మాట చెప్తున్నారు, గత ప్రభుత్వాలు తెలంగాణ ప్రాజెక్టులను పూర్తి చేయకుండా పనులు ప్రారంభించి పక్కన పెట్టి ఆ పనులు పూర్తి కాకుండా ఉంటే ఆ నీళ్లను అన్నింటిని కూడా ఆంధ్రకు తరలించకపోవచ్చు, కుట్రలు చేసినారు. కాబట్టి ఈనాడు సరిదిద్దుతున్నాం, ప్రాజెక్టులను రీడిజైనింగ్ చేస్తున్నాం, తెలంగాణ ప్రాంతాన్ని సస్యశామలం చేసి కోటి ఎకరాలకు నీళ్ళు ఇవ్వడానికి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నది. సలహాదారులుగా నిరంతరం మేము పనిచేస్తున్నాం. కొన్ని వందల వేల గంటలు కేసీఆర్ గారు ఫామ్ హౌజ్లో కూర్చొని ప్రతి ప్రాజెక్టును సొంతంగా సాంకేతిక నిపుణుల కంటే, ఇంజనీర్ల కంటే మేధావితనంతో, అసలు తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల పట్ల కేసీఆర్ గారికి ఉన్న నైపుణ్యము, తెలివితేటలు, అవగాహన ఈ ప్రపంచంలోనే కాదు చంద్రమండలంలో కూడా ఎవరికి లేదని చెప్పి వీళ్ళందరూ మాట్లాడడం జరిగింది. నేను సూటిగా అడుగుతున్న సలహాదారుడు, మేధావి, జలాల విషయంలో అపార అనుభవం ఉన్న విద్యాసాగర్ రావు గారిని ఒక మాట అడుగుతున్నా. పాముల పరిస్థితికి సంబంధించి 2016లో 1.5 టీఎంసీ ఉన్న పాముల పరిస్థితి రిజర్వాయర్ను 21 టీఎంసీకి రాష్ట్ర ప్రభుత్వం, మీరు మేధావిగా పిలుచుకోబడే, మీరు భజన చేసే కేసీఆర్ 2016లో 3000 కోట్ల రూపాయలతో 21 టీఎంసీల రిజర్వాయర్ను నిర్మించడానికి జీవోలు ఇవ్వడం జరిగింది, కాంట్రాక్టర్కు పనులు అప్పజెప్పడం జరిగింది. మరి రీడిజైనింగ్లు అన్నీ మీ అవగాహన మేరకే వందల వేల గంటలు కేసీఆర్ మీరు చర్చించుకున్న తర్వాతనే నిర్ణయాలు తీసుకున్నామన్నారు కదా. ఈ 21 టీఎంసీల కోసం మీరు ఇచ్చిన జీవో ఈనాడు ఎందుకు దీన్ని 7 టీఎంసీలకు కుదిస్తున్నారని నేను అడుగుతున్నా. ఇవాళ స్పష్టతను ఇవ్వాల్సిన అవసరం ఉన్నది విద్యాసాగర్ రావు గారు. పాముల పర్తి ప్రాజెక్టును రీడిజైనింగ్లో భాగంగా 1.5 టీఎంసీ నుంచి 21 టీఎంసీలకు పెంచి రిజర్వాయర్ నిర్మించడానికి ఆదేశాలు ఇచ్చి, జీవోలు ఇచ్చి, కాంట్రాక్టర్కు పనులు అప్పచెప్పినరు. ఈనాడు 21 టీఎంసీల ప్రాజెక్టును 7 టీఎంసీలకు ఎందుకు తగ్గిస్తున్నారు? గజ్వేల్ నియోజకవర్గంలో మల్లన్న సాగర్కు కూతవేటు దూరంలో నిర్మించే ఈ పాములపర్తి రిజర్వాయర్ను ఎవరి భూములను కాపాడడానికి ఏ కాంట్రాక్టర్ నుంచి మీరు ఆశించిన మేరకు కమిషన్లు రాలేదో, ఆ కాంట్రాక్టర్ పని విలువను తగ్గించి 3000 కోట్ల రూపాయల పని విలువను తగ్గించి 1000 కోట్ల రూపాయలకు కుదించి ఎందుకు కొత్త జీవో ఇవ్వడానికి 100% మొత్తం పనులన్నీ పూర్తి చేసుకున్నారో, వీటికి సంబంధించి వివరణ విద్యాసాగర్ రావు గారు ఇవ్వాలి.